ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండడి. మత్తయి సువార్త 10:16. దేవుడన్న, దేవుని వాక్యమన్న గట్టిగా విమర్శించేవారు ఈ రోజుల్లో ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వారి మధ్య మనం నివసిస్తున్నప్పుడు చాలా జాగ్రత్త కలిగి జీవించాలి. దేవుడు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి అనేక మందిని దేవునికి వారసులుగా తయారు చేయమన్నాడు. అయితే మనం ఈ తోడేల మధ్య గొర్రెల్లా నివసిస్తున్నాము కనుక ఏ విధంగానైనా సువార్తను తెలియజేయకుండా ఆటంకపరచాలని మన విరోధైన అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అలాంటప్పుడు మనం పాముల్లా తెలివిగా ఉండి పావురాల్లా ఎవరికీ ఏ హాని చేయకుండా నిష్కలంకమైన మనసు కలిగి మనం ముందుకి కొనసాగిపోవాలి తప్ప మనం వెనకడుగు వేసేవారిగా ఉండిపోకూడదు. ఈ లోకంలో మనం దేవునిలో ఎదుగుతున్నప్పుడు మనల్ని ఏ విధంగానైనా అనగా త్రొక్కాలని ఎంతోమంది మనుషులు ఎదురు చూస్తూ ఉంటారు. ఆనాడు మన దేవునికే దేవదోషణ తప్పలేదు. అలాంటి మనం ఎంత అందుకే ఈ తోడేల మధ్య మనం నివసిస్తున్నామని గుర్తెరిగి చాలా తగ్గింపు స్వభావంతో మనము ముందుకు కొనసాగిపోవాలి తప్ప మనము సువార్త విషయంలో ఎప్పుడూ వెనుకాడేవారిగా ఉండకూడదు. ఆమేన్. గాడ్ బ్లెస్.